ఎందుకంటే ఏదైనా ఆసుపత్రిలోకి వెళ్తే అది ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి నాకు కలుగుతుంటుంది. ప్రాణం పోసేది, ప్రాణం నిలిపేది చికిత్సా కేంద్రాలు, ఆసుపత్రులే కాబట్టి ఆసుపత్రిలోని దేవాలయాల అందంలో ఎటువంటి సంకోచం అవసరం లేదని నేను భావిస్తాను. అందుకే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం అన్నారు. ఆయన మందిరంతో పోలుస్తూ ఆసుపత్రిని కొత్త పేరు ఇచ్చారు. అటువంటి పవిత్రమైన ఆసుపత్రి సిఎస్సి నుంచి ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తున్న సందర్భంగా ఆ శంకుస్థాపనకు వచ్చే అవకాశం కలిగించిన రామకృష్ణారెడ్డి గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు, అందరికీ వైద్యులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్ల గురించో ప్రమోషన్ల గురించో వస్తుంటారు. సాధారణంగా ఎమ్మెల్యేలు మొదట్లో అడుగుతుంటారు, కానీ రామకృష్ణారెడ్డి గారు ఒక్కసారి కూడా ఏ డాక్టర్స్ ట్రాన్స్ఫర్ కానీ అడగకుండా నా ఊర్లో అనపత్తిలో సిఎస్సిని ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసి మొట్టమొదటిగా దాన్ని శంకుస్థాపన చేయాలి, దానికి రావాలని వారు నెల రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోనే ఈ సిఎస్సిని ఏరియా హాస్పిటల్గా మార్పించుకోగలిగారు, దానికి ఇవాళ శంకుస్థాపన చేయించగలిగారు. 35 చదరపు అడుగుల భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేశారంటే ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత పెదవుల మీద వారి ఆరోగ్యం పట్ల ఆయనకి ఎటువంటి చిత్తశుద్ధి నిబద్ధత ఉందనే విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. వారి నియోజకవర్గం సహజంగా వస్తూనే ఇసుక రీచ్లు అమ్ముకుందామా లేకుంటే ఆ కాంట్రాక్ట్ ఏమున్నాయో చూసుకుంటామో అని ఆలోచించే రాజకీయ నాయకులు ఈ మధ్య కొత్తగా పుట్టుకొచ్చిన తరుణంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యంగా నేను అన్నాను. ఇప్పుడే మందిరం అని దేవాలయంతో పోల్చాను, అటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేయాలని వారు సంకల్పించడం నిజంగా దానికి నేను ఇంకోసారి వారికి అభినందన తెలియజేస్తున్నాను. ఆరోగ్యశ్రీ మీద నోటు ఇవ్వండి సార్ అని మా చీఫ్ సెక్రటరీ గారు చెప్తే ఆయన తెచ్చిస్తే ఎంత బకాయిలు ఉన్నాయా అంటే 2,000 కోట్లు. ఇప్పుడు 2,000 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టాల అంటే పేదలకు దాని కూడా నేను స్వయంగా ఆ ముఖ్యమంత్రిగా ఉంటున్న ఆయన తండ్రి గారు తీసుకొచ్చిన పథకం అని, అటువంటి పథకానికి కూడా పేదలకు వైద్యం అందించే దీనిలో కూడా 2,000 కోట్లు అప్పు పెట్టి బకాయిలు కట్టకపోతే ఏ ఆసుపత్రి మీకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది? ఏ ఆసుపత్రి మిమ్మల్ని ఆరోగ్యశ్రీ కింద చేర్చుకుంటుంది? ఇబ్బంది వస్తే, కష్టం వస్తే, తీవ్ర అనారోగ్యం పాలైతే వాడి పరిస్థితి ఏంది? అంత చలనమైన ప్రభుత్వం గతంలో ఉండేది. ఎక్కడ చూసినా మెడికల్ కాలేజీ కట్టాలా లేదు, పైనుంచి మొత్తం ఒక్క పైసా మ్యాచింగ్ గ్రాంట్ గత 5 సంవత్సరాల్లో ఆరోగ్య శాఖలో ఇవ్వకపోగా కేంద్రం నుంచి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చిన నిధులు కానీ, లేదా కేంద్రం నుంచి 15 ఫైనాన్స్ మిషన్ కింద ఏటా 500 కోట్లు నిధులు కానీ, లేదా నబార్డు కింద ప్రతి కాలేజీ నిర్మాణానికి ఇవాళ ఈ ఆసుపత్రికి కూడా కేంద్ర ప్రభుత్వమే నబార్డు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఫండ్ కింద 14 కోట్లు మంజూరు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి కట్టడానికి కూడా 5 సంవత్సరాలు వీళ్ళకి మనసు రాలేదంటే, మీరు ఒక పైసా కేంద్ర మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా దారి మళ్లిస్తుంది లేదా మింగేస్తుంది, వీలైతే ఎంతో ఇంతో మింగేస్తుంది. అంటే ప్రజల ఆరోగ్యం కూడా, ఆరోగ్యంతో కూడా ఆటలు ఆడుకునే ప్రభుత్వం ఉండింది. అయితే మీరు నమ్మకం ఉంచండి, ఇవాళ నేను చెప్తున్న సమస్య చెప్తే మీకు డిప్రెషన్ లో పోయేటట్టున్నారు మీరందరూ, అవునా లేదా? అంటే ఇటువంటి పరిస్థితి ఉందా? ఇంకా నేను చెప్పడం మొదలు పెట్టానంటే మీరందరూ 4-5 రోజులు డిప్రెషన్ లో ఉండిపోతారు. అటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఏం చేద్దాం? అయితే అదృష్టవశాత్తు అటువంటి ప్రభుత్వ పరిస్థితి ఉంది. అదృష్టవశాత్తు ప్రజల కోసం, పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. దానికి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు కూడా ఉంటాయి. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు కలిసి సమూలమైన మార్పులు తీసుకెళ్లి ప్రక్షాళన తీసుకొచ్చి నేను ముందుగా చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా నిర్మాణం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతుందని తెలియజేస్తూ, ఇవాళ అనపర్తి నన్ను ఆహ్వానించినందుకు, ఇంతమంది మిత్రులతో కలిసి అవకాశం కలిగించినందుకు ప్రత్యేకంగా నేను రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మాకు ఆరోగ్య మంత్రిగా అయిన తర్వాత నేను ఒక పెద్ద మనిషి కలిశారు. ఏంటి సత్యకుమార్ ధన్యవాదాలు, మీకు శుభాకాంక్షలు అన్నారు, మంచి సార్ అని. ఏంటో మెల్లగా మారుతున్నావు ఏంటి అన్నారు. సార్ ఏం చెప్పాలి సార్, ఏదో బాధల్లో ఉన్నాం. మంత్రి ఏమో సార్, సంతోషంగా లేవు, నీ మొహంలో బాధ కనిపిస్తుంది అని. సార్ ఏం చేయమంటారు సార్, మంత్రి అయిన సమయం ఎటువంటిదంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖనే ఒక అనారోగ్య శాఖగా మార్చేసిపోయిన తర్వాత పెద్ద బరువు బాధ్యతలు మా
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు నా మీద పెట్టారు సార్, ఇంత బాధ్యతలు ఎలా మోయాలో నాకు అర్థం కావట్లేదు, దాంతో నా బాధ ఇలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడే వచ్చిన వాళ్ళు, ఇప్పుడు నా దగ్గర కొంతమంది వచ్చి అర్జీలు ఇస్తున్నారు. ఏ అర్జీ చూసినా ఆఫ్కోర్స్ వాళ్ళు వచ్చారు సార్ మాకు 10 నెలల నుంచి జీతం రాలేదు. ఇప్పుడే కొంతమంది అమ్మాయిలు వచ్చారు సిహెచ్ఓలు సార్ మాకు 9 నెలల నుంచి జీతం రాలేదు. కొంతమంది దారిలో ఏఎన్ఎంలు కలిశారు సార్ మాకు 8 నెలల నుంచి జీతం రాలేదు. ఇప్పుడే 108, 104 వాళ్ళు కలిశారు సార్ మాకు జీతాలే రావట్లేదు సార్, అరకొర జీతాలు ఇచ్చేవాళ్ళు అది కూడా రావట్లేదు సార్. అంటే ఈ ఆరోగ్య శాఖ ఇప్పుడు ఎలా ఉందంటే 10 నెలల నుంచి 1 సంవత్సరం నుంచి జీతాలు కూడా ఇవ్వలేకుండా గత ప్రభుత్వం ఉండింది. ఇప్పుడు ఆ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద పడింది. ఇవన్నీ కాకుండా హాస్పిటల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరగడం కానీ, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ తెప్పించడం కానీ, ఆసుపత్రిలో ఒక దేవాలయంగా నిర్మించాల్సిన గురుతర బాధ్యతను ప్రజలు మా మీద మోపారు. అయితే దురదృష్టవశాత్తు అటువంటి చలనం లేని చిత్తశుద్ధి లేని ఇన్సెన్సిటివ్ ప్రభుత్వాలు గతంలో ఉంటే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒక దార్శనిక నాయకత్వం ఉంది, పేదలకు అభివృద్ధి ప్రదాతగా పేరు గార్చిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఇద్దరి నాయకత్వంలో ఖచ్చితంగా ఆరోగ్య శాఖ రూపురేఖలు మార్చి ఈ రాష్ట్రంని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గారు నిర్మాణం చేయడంలో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ముందుంటుందని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.